ఒక 5 అంశాలతో ఒక క్వశ్చనీర్ని తయారు చేసి వాళ్ళ వాళ్ళ కుటుంబంలో ఉన్న ఆ పెద్దలు ఎవరైతే ఉన్నారు, ఆ పెద్దలు ఎవరైతే ఉన్నారు మాతో మాతో చెప్పడం, ఎవరైతే మా కార్యకర్తలు వెళ్తారో ఆ కార్యకర్త వచ్చి మాతో చెప్పే మనం చేస్తుంటాం. అందులో ఒక అంశాన్ని తీసుకున్నాం, ఇంతకుముందు పాలన పోల్చుకుంటే జగనన్న పరిపాలన మీకు మీ కుటుంబానికి మంచి జరిగిందా లేదా, అవునా కాదా, ఇంతకుముందుకి ఇప్పుడు కంపేరింగ్ చేసుకుంటే అంతకంటే ఈ పరిపాలన మంచి జరిగిందా లేదు, మంచి జరగలేదా కుటుంబంలో. అప్పుడు వచ్చి అబద్ధాలు చెప్పుకొని అన్యాయం చేస్తూ ఇచ్చిన మాట నిలబెట్టుకోకుండా ఏదో అంత అప్పటికప్పుడే తాత్కాలికమైన వాగ్దానాలు చేసుకుంటున్న ఆ ప్రభుత్వంలో అలా కాకుండా మేనిఫెస్టోని విడుదల చేసి మేనిఫెస్టోలో చెప్పిన పనులన్నీ చేయడమే కాకుండా డైరెక్ట్ డీబీటీ ద్వారా డైరెక్ట్గా 2 లక్షల కోట్ల రూపాయలు ఈ 4 సంవత్సరాల్లో ఆ కుటుంబాలకు వచ్చి మరి ట్రాన్స్ఫర్ చేయడమే కాకుండా దళాలు లేకుండా మధ్యవర్తులు లేకుండా వాళ్ళ ఆర్థిక విధానాలని పెంపొందించి కార్యక్రమం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ ప్రశ్న కూడా వాళ్ళకు అడిగి ఉండేది. అలాగే 2వ ప్రశ్న, మన రాష్ట్రంలో ప్రతి ప్రాంతానికి ప్రతి సమాజ వర్గానికి ప్రతి కుటుంబానికి గతంలో కంటే జగన్మోహన్ రెడ్డి పాలనలో మీకు మంచి జరిగిందా లేదా, ప్రశ్న సైమల్టేనియస్గా అదే క్వశ్చన్ సామాజిక వర్గంలో బాధ్యత కూడా జరిగిందా లేదా అనేది 2వది. 3వది, గత ప్రభుత్వం కానీ జగనన్న ప్రభుత్వంలో ప్రవేశపెట్టిన పింఛను, అమ్మఒడి, ఆసరా, చేయూత అనే పథకాలు డబ్బును నేరుగా మీ అకౌంట్లో వేయడం లేదా వారి వ్యవస్థ ద్వారా నేరుగా మీ చేతికి అందించడం బాగుంటుందా, ఇప్పుడు డైరెక్ట్గా మేము వేస్తున్నాం అది బాగుంటుందా లేదు, దీన్ని కూడా బాండ్ ద్వారా మీ చేతికి ఇమ్మంటారా అనేది కూడా ఒక ప్రశ్నగా కూడా మరి పెట్టడం జరిగింది. వాళ్ళకి వాళ్ళకి వాళ్ళ తాలూకు అభిప్రాయం తెలుసుకోవడానికి ఆ అంశాన్ని కూడా మనం పెట్టాం. అది కాకుండా ఇంకోటి, నేడు మనం జగనన్న పాలనలో అమలు చేస్తున్న అనేక సంక్షేమ అభివృద్ధి పథకాలను భవిష్యత్తులో కూడా కొనసాగించాలని అనుకుంటున్నారా, ఇప్పుడు ఇస్తున్న ఈ పథకాలని ఉండాలా కొనసాగించాలని కోరుకుంటున్నారా లేదు, ఇది ఈ సరిపోతంతో ఆపేయండి ఇక ముందు మాకు అక్కర్లేదని కోరుకుంటున్నారా, వారి అభిప్రాయం కూడా తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఈ విషయాన్ని కూడా మరి ఇక్కడ పొందుపరచడం జరిగింది. ఇది ఇంకా పోతే జగనన్న పాలనలో అమలవుతున్న ఈ సంక్షేమ పథకాల భవిష్యత్తులో కూడా కొనసాగించడానికి మీరు జగనన్నపై నమ్మకం ఉంచి మద్దతు ఇస్తారా, ఇవన్నింటినీ చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారికి మీరు ఆశీర్దిస్తారా, ఆశీర్దించండి కోరుకుంటూ మాది అవునా కాదనేది ఆ విషయాన్ని కూడా మరి 5 అంశాలని పెట్టి మాది అవును కాదని తెలుసుకొని అలాగే ఈ ఈ ఏదైతే ఈ ప్రశ్నకు అవును కదా ఏంటి ఈ ఫైల్ ఉందో అది వచ్చి ఆ గ్రామంలో ఆ ఇంటి తాలూకా ఇంటి అవసరం వనాలకి ఎవరైతే ఉన్నారో ఆ ఇంటి పెద్దకి ఆ అమ్మాయి తమ్మ ఆ ఏ తయ్య అన్నయ్య తన్న తమ్ముడే తమ్ముడు వాళ్ళకి ఇవ్వాలి కార్యక్రమాన్ని మరి ఇవ్వాలని ఆ కార్యక్రమం ఇది ఒక కార్యక్రమాన్ని పెట్టాం.